రాత్రి వెళ్ళిపోయాడా? అవును నాన్న. ఎక్కడికట? ఏదో ముఖ్యమైన పని ఉందన్నారు. రాత్రులు వెలగబెట్టేటంత రాచకార్యం ఏముందో రాణి, నేనే అడుగుతాను. కళలేనిదే కళలేదు. హాయ్ 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 పటేల్. హౌ డు యు నో? వాట్ ఇస్ ద మ్యాటర్? అది నిన్న రాత్రి మీరు అవి నా పర్సనల్ మ్యాటర్స్. అలాంటివి అడగకూడదావు. అడగడం తప్పు. రాత్రిలో ఎక్కడ తిరిగినానని ఇంతవరకు ఎవరు ఇలా అడగలేదు. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ మిస్టర్ పటేల్. ఏమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు పిల్లనిచ్చిన మామలయ్యా. మామవు కాదు, మమ్మ. మమ్మనా? అవును, మమ్మవే. పిల్లని పెట్టుకుని బిజినెస్ చేసినప్పుడు తెలియదా నీకు? నీ కూతుర్ని ఎలా పెంచాలో తెలియదా నీకు? కింద నుంచి పైదాకా చీరలో ప్యాక్ చేసి పంపి నన్ను మోసం చేశావు. మోసం ఎక్కడ అమ్ముడు పోవట్లేదని దీన్ని తీసుకొచ్చి నా తలకు చుట్టావు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నేను నా కూతురుతో వ్యాపారం చేస్తున్నానా? ఏ మ్యాన్ రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీజం చేస్తున్నానా? ఏ మ్యాన్ మందు కింద కొట్టచ్చావా? నేను మందు కొట్టొచ్చానా? ఏంటి 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 నోటుకొచ్చినట్టు వాగుతున్నావా? నేను నోటుకొచ్చినట్టు వాగుతున్నానా? ఏంటి చెయ్యి చూపించి మాట్లాడుతున్నావా? నేను చెయ్యి చూపించి మాట్లాడుతున్నాను. ఏంటయ్యా ఇది చెయ్యి కాకపోతే మరి కాలా? ఏంటి మర్యాద తెలియని కుక్క. నాకు మర్యాద గురించి చెబుతున్నావా? ఏం తెలుసు మ్యాన్ నీకు మర్యాద అంటే? ఏం తెలుసు నీకు? మామగారంటే పెళ్ళయ్యాక ఓ 3 రోజులు ఉండి వెళ్ళిపోవాలి, అదే మర్యాద. నువ్వు 1 వారం రోజుల నుంచి ఇంట్లో కూర్చొని దొరికిందల్లా మేసేసి ఈ దొర గురించి మాట్లాడుతున్నావు, ఇదా మర్యాద? మర్యాద అంటే అర్థం తెలుసా మ్యాన్ నీకు? మీరేమి తప్పుగా అర్థం చేసుకోకండి. నువ్వేదో ప్రపంచ సుందరిని కన్నట్టు ఫీల్ అవుతావేంటి? ఇంకోసారి నా దగ్గరకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకుంటే నీతో పాటు నీ కూతురుని కూడా పంపించేస్తాను. దాంతో పాటు డైవర్స్ పేపర్ కూడా ఇచ్చి పంపించేస్తాను. బీ కేర్ఫుల్. మర్యాద లేని కుక్కలంతా ఈ బంగ్లాలో చేరి మొరుగుతున్నాయి. నో పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బెన్స్. ఈ వంశాన్ని వంశగౌరవాన్ని చూసి నా కూతురు సుఖపడుతుందని నీ కొడుకిచ్చి పెళ్లి చేశారు. ఇవన్నీ నేను కట్టుకున్న గాలి మేడలని నీ కొడుకు స్పష్టం చేశాడు. తాళిబొట్టుతో పుట్టినింటికి రుణం తీరిపోతుందంటారు. ఇక దీనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇది నీ ఇంటి బిడ్డ. దీనికి పాలిచ్చి పోషిస్తావో లేక విషమించి చంపుకుంటావో నీ ఇష్టం. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ఈ ఇంటి గడప కూడా తప్పదు. పిల్లనిచ్చిన మామగారితో అలాంటి చెడ్డ మాటలు మాట్లాడచ్చా? సే బాల, చెడు అనేది ఎవడో కావాలని మాట్లాడు. అది వినేవాడిని బట్టి అర్థం చేసుకునేవాడిని బట్టి ఉంటుంది బాల. నేను అంటున్నది అదేరా, నువ్వు చేసింది కరెక్టేనా? అంతటి గొప్ప వంశంలో పుట్టి నువ్వు ఆ వేసింటికి వెళ్ళచ్చా? షడా, నా ప్రేమదేవతను నా ప్రియురాలని వేసా అంటే నా నోరు మాట్లాడదు, నా చేతులు కాళ్ళు మాట్లాడతాయి. బీ కేర్ఫుల్. అందమైన అమ్మాయిని చూస్తే మీకెందుకు ఇంత జలసాయి? అమ్మాయిలు అందాన్ని చూపిస్తే దానికి మీరు కథలుతారు, దాన్ని మెచ్చుకునేవాడి వెనక తాటకులు కడతారా? అందానికి అందం ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడుందో తెలుసా? నేను రాత్రంతా దాని దగ్గరికి ఏం చేస్తాను అనుకుంటున్నావు? ఏం చేస్తాను అనుకుంటున్నావు మ్యాన్? ఆ చండాలపు మాటలు వినడానికే చాలా అసహ్యంగా ఉన్నాయి. నీకు పెళ్ళయిందా బాలు? లేదు. మరి నేను రాత్రంతా దాంతో ఏం చేస్తాను? నీకెలా తెలుస్తుంది మ్యాన్? నీకెలా తెలుస్తుంది? నేను చేస్తున్న పనిలో తప్పు లేదు. దాన్ని మీరు ఊహించే తీరు తప్పు, మీ ఆలోచనలు తప్పు. మీ ఇండియన్స్ అంతే. రాత్రంతా వాడు దీంతో ఏం చేస్తాడో, అది వీడితో ఏం చేస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మీ అమూల్యమైన రాత్రులు వేస్ట్ చేసుకుంటారు. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని మ్యాన్. 100 ఇయర్స్ మీకంటే అడ్వాన్స్గా ఉన్నాను. ఓకే, యూ కెన్ గో నౌ. రే మోహన్, నేను మాట్లాడేది ఏంటి? నువ్వు మాట్లాడేది ఏంట్రా? నేను మాట్లాడేది నువ్వు కట్టుకున్న భార్య గురించి. ఏం చేయమంటావు మ్యాన్? నా భార్యని ఏం చేయమంటావు? రేప్ చేయమంటావా? రేప్ చేయాలా దాన్ని? మోహన్, ఎందుకలా మాట్లాడుతున్నావు? అవును మ్యాన్, ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ జరిగేది శోభనం అవ్వదు. అది బలాత్కారం, అత్యాచారం, రేప్ అవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు సరదాగా ఉండాలి, ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వారు హ్యాపీగా తిరుగుతుండాలి, ఎవరికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చింది. ఫ్రీడమ్ వచ్చిందని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి అందరూ చప్పట్టు కొడుతూ స్వీట్ తింటారా? ఈ దేశంలో ఉన్న ఒక్క అమ్మాయి కన్నా తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారా మ్యాన్? ఫ్రీడమ్ ఇచ్చారా? ఒక అబ్బాయి అమ్మాయి పబ్లిక్ లో హాయిగా 2 గంటల సేపు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఛాన్స్ ఇస్తున్నారా? అమ్మా నాన్న చూసిన అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఇది మీ సాంప్రదాయం. ట్రెడిషనల్ రేపిస్టులు చేయిస్తున్న ఫ్యామిలీ బలాత్కారం, ఇది అరేంజ్డ్ అత్యాచారం.
ఈ దేశంలో ఆనందాలను ఆచారాల కింద తొక్కి బంగారు భవిష్యత్తును బడాసాపులకు బలిచ్చేయి, సామాన్యుడి స్వాతంత్రాన్ని సాంప్రదాయం అని శూలంతో కూర్చేయి, కష్టపడి పైకొచ్చిన వాడిని కట్టుబాటులతో కట్టేసేయి, భావుకతను భావాలను భాషల్లో బంధించి జాలిగా తిరిగేవాడిని జాతి అనే మురికిలో ముంచి మాట్లాడేవాడికి మతమడ్డం పెట్టి మూర్ఖులని మన నాయకుల్ని చేసి అఖిల భారత వారికి జై అంటున్న అభినవ బకాసురులు ఇచ్చే ఎందుకు పనికిరాని ఈ ఫ్రీడమ్, ఈ ట్రెండ్ నాకు అక్కర్లేదు బాలో. ఐ డోంట్ కేర్. మోహన్, నువ్వు చెప్పేవి వింటానికి బాగుంటాయి, కానీ అవి జీవితంలో ఎందుకు ఉపయోగపడవు. నేను మాట్లాడేది నాకు సరే అనిపిస్తే చాలు, నీకు కాదు. నాకు తప్పనిపిస్తే నేను నిన్ను కాంటాక్ట్ చేస్తాను, ఇదే చోట కలిసి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. మహానుభావ మార్తాండ తేజ, ఎంత గొప్పగా సెలవిచ్చావయ్యా. పబ్లిక్ పార్క్ లో ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నాను కదయ్యా. మీరు మాట్లాడిన మాటల్ని అక్షరం పళ్ళు పోకుండా రాస్తే ఒక మహాగ్రంథమే తయారవుతుంది. మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయ్యా. ఇక్కడి నుంచి తిన్నగా దేవస్థానానికి వెళ్లి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఓ చిన్న సమస్య, అక్కడికి వెళ్ళడానికి 2 రూపాయలు తగ్గాయి. దయచేసి తమరు ఇచ్చారంటే. ఓకే, 2 రూపీస్. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే నీకు $5 ఇస్తాను. 500 డాలర్ వద్దొద్దు, 500 ఇస్తే చాలు. ఈ డజన్ నో ది వాల్యూ ఆఫ్ డాలర్. నీ యోగ్యత ఇంతే. ఓకే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జుట్టిస్తానంటున్నావు కదా, అది పెరిగేది తిరిగి వచ్చేది కనుక ఇస్తానంటున్నావు, అదే తిరిగి రాందైతే ఇవ్వగలవా? ఆ దేవుడి మీద నీకు భక్తే ఉంటే నీ కళ్ళు పీకేవ్వు, నీ చేతులు నరికేవ్వు, నీ కాళ్ళు కట్ చేసేవ్వు. దేవుడికి జుట్టిస్తాడట జుట్టు, దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడు. బాధపడకమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చేసేది తప్పు రాని వాణ్ణి నిలదీసి అడుగుతాను. అత్తయ్యా, ఆయన గురించి మీకు తెలుసు కదా, ఆయన ఏమి అడగండి. మీరు ఒకవేళ అడిగితే ఆయన కోపం వస్తుందేమో. లేదమ్మా, నేను వాడి కోపం వచ్చేలా అడగను, సర్ది చెప్పడానికి చూస్తాను. నువ్వేం బాధపడకమ్మా. రే మోహన్. ఏంటే ఏంటిమా, ఏం కావాలి? బంగారు శిల్పం లాంటి అందమైన భార్యని ఇంట్లో పెట్టుకొని నీకు బయట తిరగాల్సిన పని ఏం వచ్చిందిరా? ఇది నీకు బంగారు శిల్పమా? ఏయ్ రైటో, కామయ్యా వచ్చిన పక్క నిలబడవు. చూడ ఎలా ఉంది మా జంట, ఎలా ఉంది చూస్తున్నావుగా? మౌంట్ బాటన్ పక్కన మారడమ్మని పెట్టినట్టుంది మా జంట. ఇది బంగారు శిల్పమా నీకు? అయితే ఈ బంగారు శిల్పాన్ని రూమ్ లో పెట్టి పూజ చేసుకో, దీన్ని పెట్టుకుని నేనేం చేసుకోను. ఒక ఎడ్యుకేషన్ లేదు, బ్యూటీ లేదు, గ్లామర్ లేదు, పర్సనాలిటీ లేదు. ఇది చేసే ఒక్కో పని చూస్తుంటే నాకెంత సమయం వేస్తుందో తెలుసా నీకు? అదంత తప్పేం చేసిందిరా? చూడవ్, సాంబార్ లో వేసే పసుపు పొడి అంతా తీసి ముఖానికి ఎలా రాసుకుందో చూడు. జాండీస్ జాండీస్ పేషెంట్ లాగా నేను రోజు పళ్ళు తోముకోక ముందు కాఫీ తాగుతాను. పెట్ కాఫీ, ఇది పళ్ళు తోముకొని వచ్చి కాఫీ తాగిన అవమానిస్తుంది. అటు చూడలాన్, ఫుల్ కౌషెట్, ఆవు పేడ వేసి మొత్తం వాళ్ళకింది, ఒకటే గబ్బు వాసన. నేను వేసుకున్న పర్ఫ్యూమ్ అంతా వేస్ట్. చూడవ్, ఊరగాయను జాడీలో మూసినట్టు ఫుల్ బాడీ ఎలా మూసుకుందో. దీంతో నేను ఎలా సంతోషపడగలను, ఎలా సుఖపడగలను? పాపం అమ్మాయికురాలు, దానికి ఏం తెలీదు. తను పల్లెటూరు పిల్ల. పల్లెటూరు పిల్ల అయితే ఏ గొడ్డు కాచుకునే వాడికో దొడ్లు తుడుచుకునే వాడికి ఇవ్వాలి? ఐఎమ్ ఫారెన్ రిటర్నర్, నాకెందుకు ఇచ్చి కట్టబెట్టావు? ఇది నువ్వు చేసిన మిస్టేక్. చూడు బాబు, అందరి మనస్తత్వాలు ఒకలాగుండవు కదా. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. నా మాట విను, నేను చెప్పేది వినరా? నువ్వు చెప్పింది ఎందుకు నాలి, నీ మాట ఎందుకు నాలి, నీకు మర్యాద తెలియదు. నన్ను చూడడానికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్ సూపీరియర్స్, యూరోప్ నుంచి థామస్ ఫోర్డ్ వాళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ స్తంభం చాటం నక్కి కుక్కలా చూస్తున్నావు ఎందుకా? ఏంట్రా, నేను చూడకూడదా? ఎందుకు చూడాలి, అవసరం ఏమొచ్చింది నీకు? ఒకవేళ వాళ్ళు నువ్వు ఎవరైనా అడిగితే నేనేమని చెప్పాలి? నిన్ను తల్లని చెప్పుకోవడానికి నాకు ఎంత నామోషిగా ఉందో తెలుసా? ఏంట్రా, నేను నీ తల్లి అని చెప్పుకోవడం నీకు నామోషిగా ఉందా? ఎలా చెప్పను, ఎలా చెప్పను నా తల్లి అని? నువ్వు ఇలా ఒంటి నిండా పడ్డా చుట్టుకొని నిలబడ్డావు, అట్లీస్ట్ ఒక గౌన్ వేసుకొని వచ్చి నిలబడచ్చు కదా. నేను గౌన్ వేసుకోవాలా? అవును, నువ్వే గౌన్ వేసుకోవాలి. నేను ఫారెన్ లో చదివినందుకు నువ్వు గౌన్ వేసుకోవాలి, అది మిడ్డి వేసుకొని బాబు కట్ చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది బాబు, నువ్వు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటావు. నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నేను బయటకు వెళ్ళడానికి మీరు నేను చెప్పినట్టు నడుచుకోవడానికి ఏంటి సంబంధం? నేను ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం వచ్చేసరికల్లా దాని జుట్టు కత్తెర తీసుకుని దగ్గర కట్ చేయి. దానికి చిన్న గౌన్ ఇచ్చి నువ్వు పెద్ద గౌన్ వేసుకుని ఉండు. ఓకే బాయ్. ఆగురా, ఆగు, నీ నెట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళనివ్వను. నన్నే ఎదురుస్తావా నువ్వు, నన్నే ఆపుతావా? నా మాట వినరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకా నువ్వు వెళ్ళాలనుకుంటే మా ఇద్దరు శవాలు మీద నుంచి వెళ్ళు. నా దృష్టిలో మీరిద్దరు బతుకున్న డెడ్ బాడీల కింద లెక్క, దాన్ని కూడా పడుకో. మనం ఇద్దరిని దాటుకుని హ్యాపీగా వెళ్ళిపోతాను. అయ్యయ్యో, ఇంత దుర్మార్గుల్లో తయారయ్యా వేడ్రా, కన్న తల్లి కడుపు రగిలిస్తే సర్వనాశనం అయిపోతా. నన్నే తిడుతున్నావా నువ్వు, నన్నే శపిస్తున్నావా? కన్న కొడుకుని శపిస్తే ఎక్కువ రోజులు బతకావా? స్టాప్. పట్టుకెళ్ళారా, పట్టుకెళ్ళారా.
అన్నావు గనుక పదునైనా పొదరింత వేస్తానే పడకా